బాధగా పెడుతున్నావు అన్ని స్టేటస్ అను బాధగా పెడుతున్నావు అన్ని స్టేటస్ అను నేను నువ్వు అనే చెప్పిన ఫ్రెండ్ లాగా ఉందా వద్దు మన ప్రేమ హలో గైస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాంక ఆఫీషియల్ సో గైస్ ఇప్పుడు దాకా అయితే నా యొక్క ఛానల్లో కపుల్స్ ఇంటర్వ్యూ అయితే ఇప్పుడు దాకా అయితే జరగలేదు సో నేను ఫస్ట్ టైం నా యొక్క ఛానల్లో కపుల్స్ ఇంటర్వ్యూ అనేది నేను తీసుకోబోతున్నా సో ఆ కపుల్స్ ఎవరో కాదు వాళ్ళ కపుల్స్ మనం క్రేజీ క్రేజీగా మాట్లాడదాం వాళ్ళ యొక్క లవ్ స్టోరీ వాళ్ళ యొక్క రియల్ లైఫ్ స్టోరీ సో వాళ్ళ గుడ్ బ్యాడ్ ఈచ్ అండ్ ఎవ్రీ మనం తెలుసుకుందాం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మాత్రం ప్రతి ఒక్కరు లవ్ చేసుకుంటున్నారు ఏదో చిన్న చిన్న గొడవల వల్ల విడిపోతున్నారు సో వీళ్ళ లవ్ స్టోరీలో ఎన్ని గొడవలు పడ్డారు ఎంతమందితో ఫైట్ చేశారు ఏంటి వాట్ ఈజ్ వాట్ అని మనం తెలుసుకుందాం సో గాయస్ ఇంకోటి ఏంటంటే నా యొక్క పాత వీడియోస్ ఏదైతే చూడలేదో సో వాటిని ఒకసారి మళ్ళీ చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట చిమ్మలు మాత్రం గట్టిగా కొట్టండి ఈ యొక్క వీడియోలు అయినా సరే ఏదైనా మిస్టేక్స్ ఉంటే కనుక కింద కామెంట్లో పెట్టండి సో వాటిని మేమైతే సరి చేసుకుంటాం సో మన దగ్గరికి అయితే జగదీష్ రమ్య అయితే వచ్చేసారు సో ఫన్ కపుల్ ఎలా ఉన్నారు ఓకే అంటే ఇప్పుడు దాకా లవ్ స్టోరీస్ అన్ని మనం అయితే వింటూనే ఉన్నాం నా యొక్క ఛానల్లో మీరే ఫస్ట్ కపుల్ అనమాట మీతో పాటు చాలా మంది కపుల్స్ రావాలి నాకు ఇంటర్వ్యూస్ ఇవ్వాలి మీ యొక్క లైఫ్ స్టోరీ లవ్ ఎట్లా స్టార్ట్ అయింది వాట్ ఈస్ వాట్ రోడ్ మీద స్టార్ట్ అయింది ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని రోడ్ మీద స్టార్ట్ అయింది ఓకే ఎట్లా కలిసావు తినని ఏంటి సో అలా తినని ఆమె నాడు సో ఇద్దరు ఎవరో ఒకరు చెప్పండి నో ప్రాబ్లం చెప్పును నేను చెప్పాలా చెప్పండి ఎలా స్టార్ట్ అయింది మీ యొక్క లవ్ చెప్పు అరే నువ్వు చెప్పు నువ్వు చెప్పు అంటే చెప్పండి నువ్వు చెప్పు నువ్వు చెప్పు అంటే చెప్పండి నువ్వే చెప్పాలి నువ్వే చెప్పాలి మీ ఇద్దరు తర్వాత కొట్టుకుంటారు సో చూసారు కదా ఇక్కడే చాలా జోక్గా మాట్లాడుతున్నారు సో అలా ఎట్లా స్టార్ట్ అయింది ఎవరొకరు చెప్పారు ఒక ఫంక్షన్కి వెళ్ళిన ఎట్లానే ఫ్రెండ్ ద్వారా నేను చుట్టాల ఫంక్షన్కి వెళ్ళినాం అట్లా ఫంక్షన్లో తినని నేను చూసా చూసిన తర్వాత మాట్లాడేదంటే కొంచెం ఫ్రెండ్ ద్వారా కదా మాటలు కలిసినాయి తర్వాత ఇన్స్టాగ్రామ్ ఐడి తీసుకొని మెల్ల చాటింగ్ చేశాను రిప్లై చేయలే కానీ నేనే అల్లు 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 అని పెడుతూనే ఉన్నాను ఎన్నిసార్లు హలో పెట్టాడు ఒక 2-3 times పెట్టాడు మనం పట్టించుకుంటాము మనం ఆ రిక్వెస్ట్ బాక్స్లకే పోము ఈ ఒక రోజు స్టోరీ ఇట్లా చూస్తుండగా ఇట్లానే వస్తుంది కదా అన్నోన్ పర్సన్ స్టోరీ చూస్తుంటే ఒకసారి నా స్టోరీ వస్తే ఎందుకు బాధగా పెడుతున్నావు అన్ని స్టేటస్ అని అనుకుంటా నేను అడిగిన అట్లా ఉండకు మంచిగా ఉండు అనుకుంటా అడిగిన అంతే అక్కడ నుంచి ఆ రిప్లై స్టార్ట్ అయింది అది పెట్టడం వల్ల నువ్వు నా లైఫ్లోకి వస్తే నేను ఇట్లా పెట్టాను నువ్వు రా లైఫ్లోకి అని చెప్పి అట్లా ఉన్నా సాడ్గా నువ్వు నా లైఫ్లోకి వస్తే నేను ఇట్లా పెట్టాను నువ్వు రా లైఫ్లోకి అని చెప్పి అట్లా ఉన్నా సాడ్గా కలుపుతున్నానమ్మా అంటే డైరెక్ట్గా చెప్పేశాడా నీకు అట్లా ఓకే అనుకుంటా ఎక్కువ మాట్లాడలేదు స్టార్టింగ్ ఎక్కువ మాట్లాడలేడు ఓకే ఆయన జగదీష్ ఫస్ట్ నువ్వు ఒక అమ్మాయితో మాట్లాడేటప్పుడు కొంచెం ఫియర్ భయం అసలు అది లేదు అలా ఏం లేదు అసలు ఏమనుకుంటుంది బ్యాడ్గా పరిచయం లేని వ్యక్తితో మాట్లాడితే భయం ఉంటుంది కదా అది కామన్ అనుకుంటుంది అని అనుకున్నా కానీ ఏమైతే అనుకుని కావాలి అనుకున్నా కాబట్టి మెసేజ్ చేసిన చేసావు సో నీ సైడ్ నుంచి లవ్ ఎట్లా ఎప్పుడు ప్రపోజ్ చేశాడు ఇప్పుడు అంటే ఇక కొన్ని రోజుల తర్వాత చాటింగ్ ఇట్లా నడుస్తుండగా ఒక రోజు ప్రపోజ్ చేసిండు నేను నువ్వు అనే చెప్పిన ఫ్రెండ్ లాగా ఉందా వద్దు మన నేను నువ్వు అనే చెప్పిన ఫ్రెండ్ లాగా ఉందా వద్దు మన ప్రేమ
సిచ్యువేషన్స్ ఎట్లా వస్తాయో తెలియదు. సరే ఇప్పుడు ఎంత ట్రూగా ఉన్నా కానీ మళ్ళీ విడిపోతే ఒక నీకు బాధ నాకు బాధ వద్దు అని అంటే ఉన్నాడు అట్లనే ఇక మాట్లాడుకుంటా గొడవ పడుకుంటా బ్లాక్ చేసుకుంటా. ఆయన బ్లాక్ చేస్తుండే రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తలే వద్దు ఫ్రెండ్ లాగా వద్దు బ్లాక్ చేసేస్తుండే నన్ను అన్నిట్లా ఎట్లా అట్లా మాట్లాడిపోయి మళ్ళా వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా మాట్లాడుతుండే నేను. మరి బ్లాక్ చేసినప్పుడు నీ యొక్క ఫీల్ ఏంటి మరి? అంటే ఎందుకు మాట్లాడతలే అని కొంచెం ఉంటుండే ఇక అప్పటి నుంచి నాకు స్టార్ట్ అయింది. అరే అరే నేను ఆ పర్సన్ ని లైక్ చేస్తున్నా లవ్ చేస్తున్నా కాబట్టి నేను ఇంత ఫీల్ అవుతున్నా ఏం చేసినావో గుండెలో దూకేసినావో చూపుతో చంపేసినావో ఏం చేసా ఆయన బ్లాక్ చేస్తా అని అప్పుడు కొంచెం రియలైజ్ అయ్యి కొన్ని రోజుల తర్వాత ఆయన ప్రపోజ్ చేసిండు. నేను కూడా ఆలోచించి అప్పుడు కానీ నేను ఏంది తెలుసా కలి మాస్ అనుకోటి మాస్ మామ మాస్ కలి మాస్ అనుకోటి మాస్ మామ మాస్ దగ్గరకు వచ్చినాక ఆ మాస్ అంటే మీకు నచ్చదు క్లాస్ అంటేనే నచ్చదు. మీ ఇద్దరు ప్రపోజ్ చేసుకున్నట్టే ఎప్పుడు అది ప్రపోజ్ లాక్డౌన్ టైమ్ లో కాదు గుర్తులేదు లైవ్ లా అంటే కలవడం అంటే ఒక ఫైన్ డే కలిసినాం లాక్డౌన్ టైమ్ లో. అప్పుడు ఆటోస్ లేవు ఏం లేవు అప్పుడు స్టార్ట్ అయిన ఆటోస్ అవి కూడా గూడ్స్ ఆటోస్ స్టార్ట్ అయితే అందులో ఒక ఏసీ అంకుల్ అక్కడ తీసుకెళ్తుంటే ఆ రోజు కన్విన్స్ చేసిన రా ఓకే నేను కూడా కలుద్దామని వెళ్ళిన ఆ ట్యాంక్ బండ్ వరకు వెళ్ళిన ఆటోస్ లేవు ఆడగా నడుచుకుంటానే వెళ్ళిన మా ఇంటికాడికి ట్యాంక్ బండ్ వరకు వెళ్ళిన ఆటోస్ లేవు ఆడగా నడుచుకుంటానే వెళ్ళిన మా ఇంటికాడికి ట్యాంక్ బండ్ వరకు మళ్ళీ ఆడ ఆటో ఎక్కుదామంటే ఒక్క ఆటో లేదు. అక్కడ ఏసీ తీసుకెళ్తున్నా ఒక అంకుల్ ఏసీస్ అన్ని తీసుకెళ్తున్నా అంకుల్ ఇక నన్ను ఎక్కించుకొని అఫ్జల్ దగ్గర దింపితే అక్కడ చిన్న తీసుకెళ్ళి కాకపోతే ట్యాంక్ మళ్ళీ దుంకేస్తా అని చెప్పినాను ఎందుకి అనలో వింత కలకలమే వచ్చి ఇట్లైనా రావాలి నా మీద ప్రేమ ఉంటే అని చెప్పిన అట్లా ఎప్పుడైనా బ్లాక్ మెయిల్ చేయొచ్చు అసలు. అరే లాక్డౌన్ టైంలో కలవని తీసుకెళ్ళి ఆ మూల గేమే ఈ మూల నేను ఆ మూల గేమే ఈ మూల నేను లంకలో సీత అన్నట్టు నేను లంక బయట నేను ఉన్నట్టు రాముడు అయినట్టు మరి ఎందుకక్క ఇక లాక్డౌన్ ఎట్లా కలిసినామనుకో మస్తు మిరాకిల్ ఉండే మొత్తం మిరాకిల్ మా యొక్క ఆడియన్స్ తో ఆ మిరాకిల్ చెప్పు మరి ఎట్లా మొత్తం ఎట్లుంటది ఇక వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాలి కానీ వాళ్ళ కొత్తిళ్ళు కడుతుంటే అక్కడ వాళ్ళ పేరెంట్స్ లేరని అది కూడా తీసుకెళ్ళిండు చూపెట్టిండు మా ఏమేమి ఇల్లు కడుతున్నాం అనుకుంటే చూపెట్టిండు అంతే ఇక మళ్ళీ డ్రాప్ చేసేసిండు జల్దీ డ్రాప్ చేయి మళ్ళీ నైట్ అయితే పోలీసు లాక్డౌన్ పడుతుంది మళ్ళా డ్రాప్ చేయని కాదు అని అంటే అప్పుడు మళ్ళీ డ్రాప్ చేసేసిండు. అది ఫస్ట్ మీట్ అంటే ఫస్ట్ మీట్ వచ్చి లాక్డౌన్ అనమాట అది ఫస్ట్ మీట్ అంటే ఫస్ట్ మీట్ వచ్చి లాక్డౌన్ అనమాట. ఓకే తర్వాత మీ ఇంట్లో ఎలా ఒప్పుకున్నారు? ఏంటంటే ఒక అమ్మాయి మాట్లాడుతుండే అమ్మాయితో మాట్లాడితే అమ్మాయి ఇంకో లవర్ అనుకొని తిన ఫైట్ చేసింది ఇంకో లవర్ కాదక్క ఓకే ఉంటారు కదా ఫ్రెండ్స్ ఇంకా కామన్ ఈమెకి ఎక్కిస్తుండే ఎవరు ఒకరు మీ ఇట్లా అబ్బాయి సో అని చెప్పి ఎక్కిస్తుండే ఎవరు ఒకరు మీ ఇట్లా అబ్బాయి సో అని చెప్పి చెప్తే ఈమె నమ్మకుంటుండే కానీ ఇక ఒక అమ్మాయి పక్కకు ఉంటే ఫీలింగ్స్ ఎట్లా ఉంటాయి అట్లా లొల్లీలు అవుతుండే అవి అవుతుండే మస్తు మేమైతే కానీ ఎక్కడ వెళ్దాం అనుకున్నా ఏదో ఒకటి మా మధ్యలో వస్తుంది వచ్చేది ఎక్కడ లాంగ్ జర్నీ ఏం చేద్దాం అనుకున్నా వచ్చేది వచ్చేది. సరే నువ్వు తినదైతే ఎప్పుడు బ్లాక్ చేసేవాడు నువ్వు ఎప్పుడైనా బ్లాక్ చేసావా తన ఐడికి ఎప్పుడైనా బ్లాక్ చేయలే చూసా ఎంతైనా బ్లాక్ చేయలే చూసా ఎంతైనా ఫోన్ మాట్లాడాలన్నా ఫోన్ మాట్లాడకపోతేనే మా మమ్మీ ఉంది నేను ఎట్లా ఉన్నా
నేను పైకి ఇట్లా కనిపిస్తా కానీ చాలా సెన్సిటివ్ రా నేను లోపల మ్యూట్ చేస్తుండే నేను మ్యూట్ ఆయన మ్యూట్ మళ్ళీ రెస్పెక్ట్ అక్క మా ఇంట్లో నేను రెస్పెక్ట్ కలిగిన రెస్పెక్ట్ ఇస్తే మనం అన్నా నేను రుబాబ్ దగ్గర నేను రౌడీ మాస్ అని అంటే బయట మాస్ ఇంట్లోకి వస్తే రెస్పెక్ట్ ఇంట్లో తెలుసు మా మళ్ళీ మాస్ అయిందంటే ఎవరు మాట్లాడారు కానీ అమ్మాయి విషయంలో ఎందుకు అని చెప్పుకోలేదు ఇంట్లో ఎట్లా ఉండాలి అంతే ఓకే ఎందుకు చెప్పుకోగలి తర్వాత కానీ తీసుకొచ్చినప్పుడు ఎట్లా తీసుకొచ్చినా కానీ అడుగుగాలి మా ఇంటి ఎలా తీసుకెళ్ళాడు వాళ్ళ ఇంటికి ఎట్లా పరిచయం చేశాడు ఒక రోజు అనుకున్నాము అనుకున్న సంఘటన వల్ల చాలాసార్లు అడిగిండు వెళ్దాం వెళ్దాం అంటే నేను ఆపిన ఎందుకంటే ఆయన తొందరపాట్లు అడుగుతుండు మనం కూడా తొందరపాటు స్టెప్ వేయొద్దు అని ఆపి 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 ఒక రోజు ఇక ఆయన వింటలేడు నువ్వు నన్ను నిజంగా లవ్ చేస్తే రా మనం పెళ్లి చేసుకుందాం నేను ఒప్పిస్తా అని ఇవాళ ఇంటికి తీసుకెళ్ళింది నాకు మా ఇంట్లో ఎవ్వరికి తెలియదు తీసి మా చెల్లెకి ఒక్క దాని తప్ప నిజంగా లవ్ చేస్తే రా మనం పెళ్లి చేసుకుందాం నేను ఒప్పిస్తా అని ఇవాళ ఇంటికి తీసుకెళ్ళింది నాకు మా ఇంట్లో ఎవ్వరికి తెలియదు తీసి మా చెల్లెకి ఒక్క దాని తప్ప ఎవరికి తెలియదు తీసుకెళ్ళిండు తీసుకెళ్ళిన తర్వాత వర్షం పడుతుంది అప్పుడు ఆగస్ట్ 15th అయిపోయిన తర్వాత 16-17 ఆ టైమ్ వర్షాలు పడుతున్నాయి అట్లనే తీసుకెళ్ళిండు బండి మీద ఎట్లా తెలుసా చల్లికి కలిగి ఉనుక్కుంటా తీసుకుని వచ్చిన తీసుకెళ్ళిండు బండి మీద ఎట్లా తెలుసా చల్లికి కలిగి ఉనుక్కుంటా తీసుకుని వచ్చిన తీసుకెళ్ళిండు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా ఫ్రెండ్ ద్వారా ఇచ్చేసిన అంటే ఇంట్లో సీరియస్నెస్ ఉంటే బయటికి వెళ్ళిపోదాం కొంచెం లైట్నెస్ ఉంటే ఇంటికే పోదాం ముందే ఇంట్లో సీరియస్నెస్ ఉంటే బయటికి వెళ్ళిపోదాం కొంచెం లైట్నెస్ ఉంటే ఇంటికే పోదాం ముందే వర్షాకాలం మళ్ళీ బయటకు ఏడ బతుకుతాం అది కరెక్ట్ ఇల్లు ఉంటేనే మంచి బిందాగా బతుకుతాం మరి మీ ఇంట్లో చెప్పకుండా ఇంకా డైరెక్ట్ గా వాళ్ళ ఇంట్లో డైరెక్ట్ కాలే చాలా డేర్ చేసావు అయితే వాళ్ళ ఇంట్లో డైరెక్ట్ కాలే చాలా డేర్ చేసావు అయితే డైరెక్ట్ వెళ్ళిపోయినా వాళ్ళ ఇంట్లో అందరు పెద్దవాళ్ళు ఉంటారు కదా డాడీ వాళ్ళ అన్నలు అందరు అన్నను మీ ఇంటికి మరి మీ డాడీ మీ ఫ్యామిలీ ఏం అనలేదా మరి అన్నర్ వెళ్ళిపో అన్నారు వద్దు అన్నారు ఏమని అన్నర్ వెళ్ళిపో అన్నారు వద్దు అన్నారు ఏమని నేను చూస్తున్నా పొరపాటు ఏదో